కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ మార్కెట్ నుండి పాదయాత్రతో శాసనసభ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీగంజ్ నుండి పాదయాత్ర మొదలై పాదయాత్ర సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, జేపీఎన్ రోడ్డు, పాంచౌరస్సా మీదుగా ప్రచారం కొనసాగింది. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 7 జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసినట్లయితే కామారెడ్డిని మరింత ముందు స్థాయిలో ఉంచుతానని, అత్యధిక మెజార్టీతో మీరు నన్ను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు డాన్సులతో ఆనందంగా ఉప్పొంగిపోయారు. ఈ రోజుతో చివరిగా ప్రచారం ముగిసినందున కార్యకర్తల ముఖాలలోనే ఆనందం వెలువిరిసింది. ఇక కేవలం శాసనసభ ఎన్నికలకు కేవలం 24 గంటల సమయం ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠంతో 24 గంటల వరకు నిద్రపోకుండా ఉంటామనేసి వారు శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీకి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరం ఏడున జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరం హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నామని వారు హామీ ఇచ్చారు. శ్రీనివాస గార్మెంట్స్ వారికి పేరున మనస్ఫూర్తి నమస్కారాలు. షబ్బీర్ అలీ గారికి చేతి గుర్తుకు మీ అందరూ తప్పకుండా. అందరికీ అవసరమైన విధంగా ఈరోజు మనము స్టేడియం ఉన్నదంటే అది అన్నగారికి మెజారిటీతో ఓటు వేస్తే అన్నగారు ఒక మంచి స్థానంలో సీఎం లేదా డిప్యూటీ సీఎం లెవెల్లో ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎంతో కామారెడ్డి ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వ్యాపారస్తులు మరియు ప్రముఖులు ఆలోచించారు.